సాధనే విజయం చాలాకాలం క్రిందట ఒక గురువు ఆశ్రమంలో విద్యనభ్యసించడానికి ఒక విద్యార్థి వచ్చాడు ఆశ్రమంలో విద్యార్థులందరూ తమ గురువు చెప్పిన విషయాలను చేసుకోవడంలో చురుగ్గా ఉండేవారు కాని ఈ కొత్తగా వచ్చిన విద్యార్థి మాత్రం వాళ్లను అనుసరించలేకపోతున్నాడు వాళ్లతో సమానంగా రాణించలేక అసహాయుడవుతున్నాడు గురువుగారు ఇదంతా గమనిస్తున్నారు ఒకరోజు ఆయన ఆ శిష్యుణ్ణి పిలిచి హస్తసాముద్రికాన్ని పరిశీలించదలచి చేయి చాపమన్నాడు కొద్దిసేపు పరిశీలించిన మీదట శిష్యునితో శిష్యా నీ జాతకరీత్యా నీకు విద్యాయోగం లేదు ఎంత వెదికినా అరచేతిలో విద్యకు సంబంధించిన దాఖలాలు కనిపించడం లేదన్నాడు అప్పటికే నిస్పృహలో ఉన్న ఆ శిష్యుడు ఇంకా కృంగిపోయాడు నాయనా ఇంటికి వెళ్ళి తగిన వృత్తిని అవలంభించడం ఉత్తమం అన్నాడు గురువు పరువెక్కిన హృదయంతో ఇంటిబాట పట్టాడు శిష్యుడు దారిలో మదినిండా ఆలోచనలే కలత చెందిన మనసులో ములుకుల్లా బాధించే ఆలోచనలు తప్ప ఏముంటాయి ఓపక్క తల్లిదండ్రులు ఏమంటారోననే బాధ మరోపక్క స్నేహితులు గేలిచేస్తారనే శంక ఇరుగుపొరుగువారు తనని తక్కువగా చూస్తారేమోననే సందేహం ఇలా పరిపరి విధాలా ఆలోచిస్తూ ముందుకు సాగిపోతున్నాడు కొద్ది దూరం వెళ్లాక దాహంగా అనిపించింది చుట్టూ చూశాడు ఒక గ్రామం సమీపంలో చేదబావి కనిపించింది గ్రామస్తులు అందులోనుంచి ఒక రాతిగెలక సాయంతో నీటిని తోడుకుంటున్నారు ఆ బావిలోని నీటితో దాహం తీర్చుకుని పక్కనే ఉన్న నీడన సేద తీర్చుకుందామని కూర్చున్నాడు బావివైపే తదేకంగా చూస్తున్నాడు తాడుతో వరిపిడి చెందడం వలన రాతిగెలక అరిగిపోయి ఉంది శిష్యుడి మదిలో ఒక ఆలోచన మెదిలింది చేదగా బలహీనమైన తాడు వల్ల ఒక రాయే అరిగిపోయింది అలాంటిది సాధనతో విద్యనార్జించలేనా విద్య పూర్తి చేసుకోకుండా ఇంటికి తిరిగి వెళ్ళనని దృఢనిశ్చయంతో ఆశ్రమానికి తిరుగుముఖం పట్టాడు తిరిగి వచ్చిన శిష్యుణ్ణి చూసి గురువుగారు ఆశ్చర్యపోయారు గురువుగారికి మళ్లీ తన అరచెయి చూపించి గురువుగారు మీరన్న విద్యారేఖ ఇక్కడ ఎక్కడ ఉంటుందీ చూపించండన్నాడు తన వేలితో గుర్తులు చూపించాడు గురువు ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లాడా శిష్యుడు దగ్గర్లో ఉన్న ఒక పదునైన రాయిని తీసుకుని గురువు గుర్తును చూపించిన చోట గీతలాగా కోసుకున్నాడు తిరిగి గురువు దగ్గరికి వచ్చాడు గురువుగారు ఇప్పుడు విద్యారేఖ ఉందని తను ఇంటికి వెళ్లదలుచుకోలేదని దయచేసి మిగతావాళ్లతో పాటు తనకూ విద్య బోధించంనని ప్రాధేయపడ్డాడు గురువుగారికి నోటమాట రాలేదు శిష్యుడికి విద్య పట్లగల ఆసక్తి చూసిన ఆయన హృదయం ద్రవించిపోయింది అతని పట్టుదలకు ముగ్ధుడయ్యాడు అతనికికూడా విద్య నేర్పడం ప్రారంభించాడు అనతికాలంలోనే ఆ విద్యార్థి మిగతావారందరినీ మించిపోయాడు పెద్దయ్యాక ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన భాషగా భావిస్తున్న సంస్కృతానికి వ్యాకరణం రచించాడు చరిత్రలో మిగిలిపోయాడు ఆయన పేరే పాణిని